Hi all, welcome to my channel. So, this channel subscribe just for the latest for all latest technology updates. This video lo nenu WebSockets kunch explain chestanu. WebSocket anedi oka door lantidi. Client ki server ki madhyalo communication kosam TCP IP dwara transfer cheyataki data ni WebSocket anedi use chestaru. So, indulo nenu chuste ganaka nenu oka screenshot undi dantlo data anedi first velthundi. రిక్వెస్ట్ లాగా మళ్ళీ రెస్పాన్స్ లాగా బ్యాక్ వస్తుంది. సో హలో కెన్ వీ టాక్ అనేది రిక్వెస్ట్, రెస్పాన్స్ ఎస్ షూర్. సో ఈ రకం కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ గెట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత రెస్పాన్స్ అనేది డేటా బ్యాక్ వస్తుంది. సో ఈ రకంగా మన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ రెస్పాన్స్ ద్వారా ఈ డేటా అనేది కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి వేరే రకంగా ఏంటంటే సొల్యూషన్ అనేది XML HTTP రిక్వెస్ట్. XML HTTP రిక్వెస్ట్ ద్వారా కూడా మనం క్లయింట్ డేటా అనేది మనం రిక్వెస్ట్ చేయొచ్చు, రెస్పాన్స్ చేయొచ్చు. సో ఈ మెనీ మోడర్న్ బ్రౌజర్స్ ఏం చేశాయంటే ఈ రకంగా అడాప్ట్ చేశాయి. ఏంటంటే ఒక స్టాండర్డ్ లాగా ఈ అజాక్స్ అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది యూజ్ చేసి అసింక్రోనస్ రిక్వెస్ట్స్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా అజాక్స్ ఆటోమేటిక్గా మనకు రెస్పాన్స్ బేస్డ్ డేటా అనేది వచ్చేలాగా క్రియేట్ చేశారు. సో ఈ డేటాని మనం షార్ట్ పోలింగ్ అంటాం. షార్ట్ పోలింగ్ ఎందుకంటాం అంటే అజాక్స్ రిక్వెస్ట్ చేస్తుంది, జస్ట్ 2 సెకండ్స్లో మళ్ళీ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఈ రకంగా మనకు డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అజాక్స్ ద్వారా. సో దీన్ని షార్ట్ పోలింగ్ మెథడ్ అంటారు. సో ఇదే టైమ్ అండ్ ఈవెంట్స్ అనమాట. సో హలో కెన్ వీ టాక్, ఎస్ షూర్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది కదా. ఈ డేటా పంపించాక మళ్ళీ అవైలబుల్ ఉందో లేదో చూసుకుంటుంది. 2 సెకండ్స్లో డేటా రెస్పాన్స్ అనేది వస్తుంది. అగైన్ డేటా వచ్చి మళ్ళీ 2 సెకండ్స్ రెస్పాన్స్ అనకు వస్తుంది. సో ఈ రకంగా జరిగాక కనెక్షన్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఈ రకమైన అజాక్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది అసింక్రనస్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో నేను ఇప్పుడు చూపించే స్క్రీన్ షాట్ ఏంటంటే ఓకే లాంగ్ పోలింగ్ మెథడ్ అంటారు. లాంగ్ పోలింగ్ ఏంటంటే ఫస్ట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, రెస్పాన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. లాంగ్ పోలింగ్ అంటే ఈ టెక్నిక్ ద్వారా ఈ సర్వర్ రిక్వెస్ట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతుంది అనమాట. డేటా అనేది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డేటా అవైలబుల్ అయ్యాకనే రెస్పాన్స్ అనకు వస్తుంది. సో అప్పుడు దాకా మనం అనేది రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్నే మనం లాంగ్ పోలింగ్ అంటాం. ఈ వెబ్సాకెట్స్లో మనం షార్ట్ పోలింగ్ తెలుసుకుందాం, అలాగే లాంగ్ పోలింగ్ కూడా ఐడియా వచ్చింది. సో ఈ వీడియో ద్వారా దీన్ని అబ్జర్వ్ చేస్తే వెయిట్ చేసిన తర్వాత డేటా అవైలబుల్ అయ్యాక రెస్పాన్స్ అనేది వెనక్కి వస్తుంది. సో డేటా అవైలబుల్ నవ్వు అని చెప్పి డేటా మనం చూపిస్తాము. అండ్ అగైన్ మన డేటా అవైలబుల్ నవ్వు అనేది చూపించి కరెక్షన్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఇది దీని ద్వారా నేను వెబ్సాకెట్స్ అనేది ఒక హెచ్డిపి కాదు, అది ఒక కమ్యూనికేషన్ అనమాట. ఒక డోర్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ద్వారా ఒక రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనేది డేటా వస్తుంది. టీసీపీ ఐపి ప్రోటోకాల్ తోటి కీ వాల్యూ పేర్స్ తోటి కాంబినేషన్తో మనకు డేటా అనేది వెబ్సాకెట్స్లో మనకి అవైలబుల్ అవుతుంది. సో అవి మెయిన్ వెబ్సాకెట్స్ అనేది యూజ్ చేస్తారు దాని గురించి. సో క్లయింట్ హ్యాండ్ షేక్ ఉంటుంది. క్లయింట్ హ్యాండ్ షేక్ అంటే /HTTP తీసుకున్నాక డేటా ఈ వెబ్సాకెట్ ద్వారా అప్గ్రేడ్ చేసిన తర్వాత దాని ద్వారా మనం వెబ్సాకెట్ సమ్ కీ అన్న లేకపోతే సమ్ వాల్యూ అయిన వెబ్సాకెట్ వర్షన్ ఈ డేటా అంతా ఇస్తే కనుక మనం సర్వర్ అనేది హ్యాండ్ షేక్ ఇస్తుంది రెస్పాన్స్ కింద. సో ఈ రకంగా కోడ్ అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇందులో కనుక ఈ స్క్రీన్ షాట్ చూస్తే ఇందులో హ్యాండ్ షేక్ అనేది మనం మెయింటైన్ అవుతుంది అనమాట. బోత్ ది సర్వర్ అండ్ ద క్లయింట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ అగ్రీడ్ అనమాట. దీనికి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అనేది కనెక్షన్ రన్నింగ్ ఉంచుతాకనమాట. రన్నింగ్గా ఉంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్గ్రేడ్ అయ్యేదాకా ఈ రన్నింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో బై డైరెక్షనల్ మెసేజింగ్ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది. సో డేటా న్యూ డేటా అవైలబుల్ అయినప్పుడు పుష్ చేయటాక సర్వర్ నుంచి అవైలబుల్ ఉంటాకి. సో రెడీగా బై డైరెక్షనల్ మెసేజింగ్ అనేది డేటా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీని ద్వారా మనం లాట్ ఆఫ్ కాంప్లెక్స్ ఫీచర్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అందుకనే బై డైరెక్షనల్ మెసేజింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా మనం టైమ్ అండ్ ఈవెంట్స్ అనేవి చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. పెద్ద పెద్ద లాజిక్ ఆపరేషన్స్ అనేవి ఈ బై డైరెక్షనల్ వెబ్ సాకెటింగ్ ద్వారా ఎక్కువ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యి లాజిక్ అనేది కాంప్లెక్స్ లాజిక్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వెబ్సాకెట్స్ అనేవి ఎక్కడెక్కడ వాడతారంటే బేసిక్గా చాట్ అప్లికేషన్స్ వాడుతుంటారు. ఎక్కువగా డేటా అనేది అడ్వాంటేజ్ అంటే రిక్వెస్ట్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ మళ్ళీ మనకి చాటింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది కదా. సో దానికోసం మనం ఎక్కువగా ఈ చాట్ వెబ్సాకెట్స్ అక్కడ యూజ్ చేస్తారు. ఇంకా మనకి స్టాక్స్ ఉంటుంది కదా, స్టాక్స్లో మనం పుష్ డేటా చేసి వెంటనే మనకు వాల్యూస్ అని కావాల్సినప్పుడు వెబ్సాకెట్స్ అక్కడ కూడా యూజ్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ డెలివరీ అప్లికేషన్ స్విగ్గీ జొమాటో ఉంది కదా, అందులో కూడా మనం వెబ్సాకెట్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత డెలివరీ అవడానికి
ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది క్విక్గా ఉంటేనే మనకి టైంకి డెలివరీ అవుతుంది కదా. సో అందుకని చెప్పి అక్కడ కూడా మనకి డెలివరీ అవుతాకి ఈ వెబ్సాకెట్స్ అనేవి యూజ్ చేస్తారు. మనకి వెబ్సాకెట్ లైబ్రరీస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి డబ్ల్యూఎస్, ఈ డబ్ల్యూఎస్ అనేది చాలా ఫేమస్ లైబ్రరీ. అండ్ ఇంకొకటి వచ్చి సాకెట్ డాట్ ఐఓ. ఓకే, ఈ టూ ఉపయోగించి మనం వెబ్సాకెట్స్ లైబ్రరీస్ అనేవి ఆపరేషన్స్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని మనం వెబ్సాకెట్స్ అని ఇంప్లిమెంట్ చేసుకోవటానికి చాలా హెల్ప్ అవుతాయి అండ్ చాలా బెనిఫిషియల్ కూడా. సో బేసిక్గా డబ్ల్యూఎస్ ఏంటంటే లిఫ్టింగ్ అనమాట. నోడ్జెస్ డిజైన్ చేశారు, దీన్ని నోడ్జెస్ డిజైన్ చేశారు. అండ్ డబ్ల్యూఎస్ లైబ్రరీ అనేది ప్యూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెబ్సాకెట్ అనమాట. ప్రోటోకాల్ ఉపయోగించి ఈ డబ్ల్యూఎస్ లైబ్రరీ ద్వారా మనం కమ్యూనికేట్ చేయొచ్చు క్లయింట్ అండ్ సర్వర్ అనమాట, యూజింగ్ వెబ్సాకెట్ API. సో ఈ డబ్ల్యూఎస్ అనేది వెబ్సాకెట్ ఒక షార్ట్ ఫామ్ అనమాట. దీని ద్వారా మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసి డెవలపర్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కాంప్లెక్సిటీస్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సాకెట్ డాట్ ఐఓ కూడా చాలా పాపులర్ అనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ లైబ్రరీ ఏంటంటే సర్వర్ అండ్ క్లయింట్ ఫెయిల్ అవ్వకుండా కమ్యూనికేట్ చేసుకోవటానికి వెబ్ సాకెట్స్ యూజ్ చేస్తారు. ఫెయిల్ లాంగ్ పోలింగ్ కూడా బాగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా వాల్యుబుల్ డేటా అనేది ఎర్లియర్ డేస్ వెబ్ సాకెట్స్లో మనం వెబ్ సాకెట్ డాట్ ఐఓ ద్వారా ఈజీగా ఇంట్రడ్యూస్ చేసుకుని కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంది. సో కంక్లూషన్ ఇవ్వాలి అంటే ఈ వెబ్సాకెట్స్ అనే ఎంతమంది XML HTTP రిక్వెస్ట్ అజాక్స్ రిక్వెస్ట్స్ అంటారు, వాటి ద్వారా మనం స్టిమ్యులేట్ చేస్తుంటారు రిక్వెస్ట్ రెస్పాన్స్. కానీ ఇప్పుడు వెబ్సాకెట్స్ ద్వారా మనం కమ్యూనికేషన్ అనేది ఈజీ. సో ఎందుకంటే దీని ద్వారా షార్ట్ పోలింగ్, లాంగ్ పోలింగ్, ఈ హెడర్స్ అనేది కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా బాగా జరుగుతుంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా బై డైరెక్షనల్ మెసేజింగ్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి మన వెబ్సాకెట్స్ అనేవి ఈ కమ్యూనికేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ XML మీద లేకపోతే ఇంత ముందున్న ఓల్డ్ ట్రెడిషన్స్, ఓల్డ్ రిక్వెస్ట్ కన్నా ఈ వెబ్సాకెట్స్ అనేవి చాలా ఫెమిలియరైజ్ అయింది, పాపులర్ అయింది. దీని ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటో కార్స్ అన్నట్టు, కార్స్ మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కాకుండా ఓన్గా డ్రైవ్ చేసుకునే సెల్ఫ్ డ్రైవన్ కార్స్ కాకుండా ఆటో కార్స్, కార్ మీద అంటే రోడ్లో డైరెక్ట్గా స్టార్ట్ అంటే స్టాప్ అని ట్రాఫిక్ లైట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆగిపోవటం, మనిషి లేకుండా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా జరుగుతాయి కదా, అవంటి వాటిల్లో కూడా కోడింగ్లో కూడా వెబ్సాకెట్స్ యూజ్ చేస్తారు. సో దాని ద్వారా రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేసి స్టార్ట్ స్టాప్ అని ఒక ట్రైనింగ్ ఇస్తారు AML ద్వారా. ఈ ట్రైనింగ్ ఇచ్చే ఆ కార్స్ దాని ద్వారానే అవి డ్రైవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అవి ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేసి మెయిన్ లాజిక్ ఈ కార్స్ అనేవి చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ అది చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పచ్చు. సో అంత ఇంపార్టెంట్ రోల్ అనేది వెబ్సాకెట్ డాట్ ఐఓ ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో దీంతో నేను ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను వెబ్సాకెట్ బేసిక్స్ ఎందుకు వాడతారు, లాంగ్ పోలింగ్, షార్ట్ పోలింగ్ అండ్ హెడర్స్లో ఎలా వాడతారు, TCP/IP ద్వారా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, సో దీని ద్వారా మనం ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో వెబ్సాకెట్స్ యూజ్ చేసి ఎక్కడెక్కడ వాడచ్చు, AML వాడి వెబ్సాకెట్స్తో కార్ కూడా వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ డ్రైవ్ చేయొచ్చు, దాన్ని రన్ చేయొచ్చు. సో ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్టే ట్యూన్డ్, డూ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.